Hi friends, welcome to my channel, The Pitman Shorthand. In Telugu, I am Iva Panirani. Already manam initial hooks ane chapter cheppukunnamu, basics ani. Indulo manaki exercise number 39 and 40 nenu mimmalni okasari practice cheskomani cheppanu. అందులో కొన్ని వర్డ్స్ నేను ఈరోజు చెప్తాను, మిగతావన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే కొన్ని గ్రామ్లాక్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో, అవి కూడా మనం ప్రాక్టీస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 39లో మనకు ఉందన్నమాట. ఏముంది ఇక్కడ? మనకి ఆల్రెడీ షార్ట్ హ్యాండ్లో ఇచ్చారు, మనం దీన్ని ఇంగ్లీష్లో రాయమని చెప్పారన్నమాట. కాబట్టి లాంగ్ హ్యాండ్లో రాయమని చెప్పారు. ఓకే, ఫస్ట్ ఏముంది చూడండి, పే. ఇదేంటిది? ఇది పే. అదే ఇట్లా మనం హుక్ ఇచ్చి రాస్తే ఏమవుతుంది? అది ప్రే, ప్రేడ్, బై, బ్రైట్, బ్రైటర్, బ్రైటర్, టై, ట్రై, ట్రయల్, ట్రయల్, క్రై, క్రైడ్. ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 39లో ఉన్నాయి. మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకని నేను మీకు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేస్తాను, మీరు వీడియో చూసేస్తారు, అయిపోతుంది. అప్పుడు మనకు కరెక్ట్గా ఓవర్ ప్లేసింగ్ ఏంటి, హుక్ ఎలా ఇచ్చాము, ఏ మోషన్లో ఇచ్చాను, లెఫ్ట్ మోషనా రైట్ మోషనా అనేది మనకు తెలియదు. రెండోది, మనం ప్రొనౌన్స్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఆర్ హుక్క, ఎల్ హుక్క, లేకపోతే అక్కడ ట్రైఫోన్ ఉందా, లేకపోతే డిప్థాంగ్ ఉందా, ఓవెల్ ప్లేసింగ్ ఉందా, ఏ ప్లేస్లో ఉంది స్ట్రోక్, మొత్తం ఫస్ట్ ప్లేసా, సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేస్ ఓవెల్ ఉందా, ఏ ప్లేస్లో ఉంది స్ట్రోక్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి, మనకి ఏ సబ్జెక్ట్ కూడా రాదు. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 40లో కూడా నేను ఒక లైన్ చెప్తాను, తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్సర్సైజ్ నెంబర్ 40లో లాస్ట్ లైన్ ఉంది కదా, సెవెంత్ లైన్, హానర్, నర్ అని పెడతాం, హా అనే వోవెల్ ప్లేసింగ్, హానర్. నెక్స్ట్ హానరబుల్, హానరబుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లేవర్, ఫ్లేబుల్, సారీ ఫ్లేబుల్, ఫల్ అండ్ బల్, ఫ్లేబుల్. నెక్స్ట్ హానరబుల్, నెక్స్ట్ ఫ్లేవర్, ఫ్లేవర్ చూద్దాం, ఫల్, వర్, ఫ్లేవర్. నెక్స్ట్ ఫ్లోవర్, ఫ్లవర్, ఫ్లవర్, ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెచర్, ఫ్లెచర్, ఫల్, చర్, ఫ్లెచర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి ప్రివిలేజ్, పర్ వల్ జే, ప్రివిలేజ్, ప్రివిలేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మార్షల్, ఎం ఆర్ అండ్ షెల్ అప్వర్డ్, మార్షల్. నెక్స్ట్ వన్ ఈజ్ స్పెషలైజ్, సర్కిల్ ఎస్ పి షెల్ అండ్ సర్కిల్ ఎస్, స్పెషలైజ్. ఐ డిప్థాంగ్ ఇక్కడ ఇస్తున్నాం, ఎందుకని నేను మీకు ప్రాక్టీస్ చేయమన్నానో చెప్పాను కదా. మనం డిప్థాంగ్ ప్లేస్ ఏంటి, ఓవెల్ ప్లేస్ ఏంటి, స్ట్రోక్ ఏ ప్లేస్లో ఉంది, ఇవన్నీ మనకు బాగా వస్తాయంటాయి. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 39 అండ్ 40, మిగతా ఉన్న లైన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తేనే మనకు షార్ట్ హ్యాండ్ అనేది తెలుస్తుంది. రెండోది, మీకు నాలెడ్జ్ వస్తుంది, ఏ ప్లేస్ ఓవెల్ అనేది ఎక్కడ మనం చేసాము అనేది మీకు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ చాప్టర్లో మనకు గ్రామ్లాక్స్ ఉన్నాయి. ఆ గ్రామ్లాక్స్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, గ్రామ్లాక్స్ అన్నీ ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అది ఎప్పటికైనా మనకు రెఫరెన్స్కి యూజ్ అవుతుంది. అలాగే గ్రామ్లాక్స్ అండ్ ఫ్రేజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ షార్ట్ హ్యాండ్. కాబట్టి మనకు మోస్ట్ యూజ్ఫుల్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కావాలంటే మీరు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసేజ్, మనకి టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ప్యాసేజ్ చూడండి, ప్రతి దాంట్లో కూడా గ్రామ్లాక్స్ ఎన్ని వస్తుంటాయో అసలు. అలాగే ఫ్రేజెస్,
ఫ్రేజెస్ అనేవి నేను ఇంకా అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ అని ఒక సిరీస్ పెట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు అందులో ఏవైతే అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటారో మీరు ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకే ఏ ఏ ఫ్రేజెస్ అయితే మీకు యూజ్ అవుతాయో అవి మీరు నోట్ డౌన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ చాప్టర్లో ఉన్నటువంటి గ్రామ్ లాక్స్ చూద్దాం. గ్రామ్ లాక్స్లో ఇక్కడ చూడండి, ప్రిన్సిపాలి. ఈ వర్డ్కి మొత్తానికి ఈ త్రీ వర్డ్స్కి కూడా ఒకటే స్ట్రోక్. ఏంటి అంటే పర్ త్రూ ద లైన్. పర్ త్రూ ద లైన్ ఏమవుతుంది? ప్రిన్సిపల్, ప్రిన్సిపాల్, ప్రిన్సిపాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి లిబర్టీ. లిబర్టీ, బర్ అబౌ ద లైన్ రాస్తే ఏమవుతుంది? అది లిబర్టీ అవుతుంది. బర్ అబౌ ద లైన్ రాస్తే లిబర్టీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మెంబర్. బర్ ఆన్ ద లైన్ రాస్తే ఏమవుతుంది? మెంబర్. బర్ ఆన్ ద లైన్ రాస్తే మెంబర్. బర్ ఏమో అబౌ ద లైన్ రాస్తే లిబర్టీ అవుతుంది, బర్ ఆన్ ద లైన్ రాస్తే మెంబర్ అవుతుంది. అదే నంబర్, సారీ, మెంబర్ అండ్ రిమెంబర్ కూడా ఇదే సేమ్. రిమెంబర్, రిమెంబర్, రిమెంబర్డ్ కూడా సేమ్, బర్ ఆన్ ద లైన్ రాస్తేనే అవుతుంది అన్నమాట. రిమెంబర్, రిమెంబర్డ్ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి నంబర్, నంబర్డ్. ఈ నంబర్, నంబర్డ్ వచ్చేసి బర్ త్రూ ద లైన్ రాస్తే నంబర్, నంబర్డ్. చూడండి, బర్ అబౌ ద లైన్ రాస్తేనేమో లిబర్టీ అయింది, బర్ ఆన్ ద లైన్ రాస్తే మెంబర్, కానీ రిమెంబర్, రిమెంబర్డ్ అయింది. అదే బర్ త్రూ ద లైన్ రాస్తే ఏమవుతుంది? నంబర్ ఆర్ నంబర్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రూత్. టర్ ఆన్ ద లైన్ రాస్తే ఏమవుతుంది? అది ట్రూత్. టర్ ఆన్ ద లైన్ రాస్తే ట్రూత్ అవుతుంది. డాక్టర్, డాక్టర్ అంటే మనము డిఆర్ అని అబ్రివేషన్ ఫామ్ అయినా రావచ్చు, లేకపోతే డాక్టర్ అండ్ ఫుల్ ఫామ్ అయినా రాయొచ్చు. ఈ డాక్టర్ అనే దానికి ఏంటి అంటే డర్ అబౌ ద లైన్ రాస్తే డాక్టర్ అవుతుంది. ఏంటి? డర్ అబౌ ద లైన్ రాస్తే డాక్టర్ అవుతుంది. అదే డియర్ ఉంది. డియర్ అంటే ఏంటి? డర్ ఆన్ ద లైన్ రాసామనుకోండి, అది డియర్ అవుతుంది. డర్ అబౌ ద లైన్ డాక్టర్, డర్ ఆన్ ద లైన్ డియర్. నెక్స్ట్ డ్యూరింగ్. డ్యూరింగ్ అనేటప్పటికీ డర్ త్రూ ద లైన్. డ్యూరింగ్, డర్ త్రూ ద లైన్. నెక్స్ట్ వన్ ఈజ్ చైర్. చర్ ఆన్ ద లైన్ రాస్తే ఏమవుతుంది? చైర్. చర్ ఆన్ ద లైన్ రాస్తే చైర్. చీర్, చీర్ అంటే ఏమవుతుంది అంటే చర్ త్రూ ద లైన్ రాస్తే చీర్. చర్ త్రూ ద లైన్ రాస్తే ఏమవుతుంది? చీర్. నెక్స్ట్ వన్ ఈజ్ లార్జర్. లార్జర్ అంటే జర్ అబౌ ద లైన్ రాస్తే లార్జర్. జర్ అనే స్ట్రోక్ అబౌ ద లైన్ రాస్తే ఏమవుతుంది? లార్జర్. కేర్, కర్ ఆన్ ద లైన్ రాస్తే కేర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రిన్సిపల్, ప్రిన్సిపాల్, ప్రిన్సిపాలి అంటే పర్ త్రూ ద లైన్ రాస్తే ప్రిన్సిపల్, ప్రిన్సిపాల్, ప్రిన్సిపాలి అవుతుంది. లిబర్టీ అంటే బర్ అబౌ ద లైన్. మెంబర్, రిమెంబర్, రిమెంబర్డ్ అంటే బర్ ఆన్ ద లైన్. నంబర్, నంబర్డ్ అంటే బర్ త్రూ ద లైన్. ట్రూత్, టర్ ఆన్ ద లైన్. డాక్టర్, డాక్టర్. ఏదైనా సరే ఏమవుతుంది? డర్ అబౌ ద లైన్ రాస్తే డాక్టర్. డియర్ అంటే డర్ ఆన్ ద లైన్ రాయాలి. డ్యూరింగ్ అంటే డర్ త్రూ ద లైన్ రాయాలి. చైర్ అంటే ఏమవుతుంది? చర్ అనేది ఆన్ ద లైన్ రాస్తున్నాం. చీర్ అంటే చర్ త్రూ ద లైన్ రాస్తున్నాం. లార్జర్, జర్ అనేది అబౌ ద లైన్ రాస్తున్నాం లార్జర్కి. కేర్ వచ్చేసి కర్ ఆన్ ద లైన్ రాస్తే కేర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీది గ్రామ్ లాక్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇవాళ ఎక్సర్సైజ్ నెంబర్ 39-40 కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 41ని మీకు ఫ్రేజెస్ అన్నీ ఆల్రెడీ ఫస్ట్ చెప్తాను నేను, ఎక్కడెక్కడ ఫ్రేజెస్ ఉన్నాయి, ఎలా రాయాలి స్ట్రోక్ కూడా చెప్పి తర్వాత నేను మీకు డిక్టేషన్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 40 కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. కొంచెం మన స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికోసమని నేనేం చెప్తాను అంటే, ముందే మీకు ఫ్రేజెస్ అన్నీ ఎలా రాయాలి ఇప్పుడు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్, ఇలా నేను ఫ్రేజ్ మొత్తం చెప్తాను. చెప్పి దాని స్ట్రోక్ ఎలా రాయాలో కూడా చెప్తాను. చెప్పిన తర్వాతే డిక్టేషన్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే, ఓహో ఇది ఇఫ్ యువర్ వస్తే ఇలా రాయాలి అనేది మీకు ఐడియా వస్తుంది. రెండోది, మీకు టైం సేవింగ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ నెంబర్ 41 కూడా మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. నేను మీకు అది కూడా డిక్టేషన్ ఇస్తాను విత్ ఫ్రేజెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
కామెంట్ మీ ఇన్ కామెంట్ బాక్స్. మీకు ఎలా అనిపిస్తోంది, లేదా మీకు ఎక్కడన్నా పాట అర్థం కాలేదా, లేకపోతే ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పినట్లయితే నేను అక్కడ మీకు దాన్ని నేను కొంచెం సెర్చ్ చేసుకొని మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.